వేదా. సో గైస్, ఈ మూవీ వచ్చేసరికి మీకు ఒక రివెంజ్ డ్రామా కండ సర్వైవల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు మూవీ అనేది త్రూ అవుట్ అయితే ఎంగేజింగ్గా ఉంటుంది, మీకు బోర్ కొట్టే సీన్స్ కూడా ఎక్కడ ఉండవు, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైతే సర్వైవల్ మూవీస్ ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఎంచుకున్న వాళ్ళకి ఇదైతే అంటే చాలామంది నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక మైనస్ ఏంటంటే మీకు స్లో నరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా అయితే మూవీ గుడ్ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే, ఆల్రెడీ లీడ్ క్యారెక్టర్ చేసిన లేడీ ఉన్నారు కదా, సో తను ఏంటంటే మహారాజు అని చెప్పి ఒక మూవీ తీశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళది. సో అందులో అమెరికన్ గారు సన్ అయితే యాక్ట్ చేశారు. సో అంటే ఆ మూవీ నుంచి తనకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది ఆ హీరోయిన్కి. అంటే చాలా మంచి క్యారెక్టర్ చేస్తారని, మంచిగా యాక్టింగ్ చేస్తారని చెప్పి తనకైతే వెల్ డిజర్వ్డ్ క్యారెక్టర్ అని చెప్పి అయితే నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇందులో ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతుంది తను. అంటే ఫస్ట్ ఒక మిడిల్ క్లాస్ లేడీగా ఉండి తర్వాత ఎలా వైలెంట్గా చేంజ్ అయినది అనేది బాగా చూపిస్తారు. అండ్ ఇంకా జాన్ అబ్రహం గారి క్యారెక్టర్ కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది. ఇందులో ఏంటంటే గైస్, నాకు నచ్చింది ఇప్పుడు జాన్ అబ్రహం గారు మీకు తెలిసిందే, సో బాడీ అండ్ ఆల్సో హైట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. సో ఈవెన్ తనకి ఫైట్స్ పెడితే ఒక అమేజింగ్ ఉంటుంది. అంటే లైక్ మీకు కోడితో ఒక 4-5 బౌన్స్లు అయిపోయేటట్టు అంటే మనకి అని అంటే అలాగా నమ్మేటట్టు అయితే ఉంటాయి. కాకపోతే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అలాంటివి ఏం పెట్టలేదు, చాలా న్యాచురల్గా ఉంటాయి. సో మీకు మూవీ చూసేసరికి త్రూ అవుట్ మీకు చాలా ఎమోషన్తో పాటు సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్లో మీకు జాన్ అబ్రహం గారు సో మిలిటరీ నుంచి ఎందుకు వచ్చేసారని చెప్పి రీజన్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మన ఎవరైతే హీరోయిన్ ఉన్నారో సో వాళ్ళ బ్రదర్కి ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి సీన్స్ అనేవి మీకు చాలా ఎమోషనల్గా ఉంటాయి. అండ్ ఫైనల్గా జాన్ అబ్రహం గారు అండ్ సో ఈ లేడీ ఏ విధంగా కలిశారు, సో వాళ్ళ మధ్యన ఉన్న ఏదైతే బాక్సింగ్ రిలేషన్ అంటే రిలేటివ్ ఏదైతే వర్కౌట్స్ ఉంటాయి కైండ్ ఆఫ్ అన్నీ మీకు బాగానే అనిపిస్తుంది. సో ఇంకా నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే గైస్, జాన్ అబ్రహం గారు క్యారెక్టర్ కూడా మీకు చాలా సెటిల్గా ఉంటుంది. అంటే లైక్ ఏంటంటే ఏదో హీరోయిజం చూపించాలని చెప్పి అన్నెసెసరీ అయితే పెట్టలేదు. సో ఎక్కడ అవసరం ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అయితే తననైతే యూజ్ చేసుకున్నారు. ఇందులో ఒక వార్నింగ్ సీన్ అయితే ఉంటుంది, సో అదైతే హైలైట్ ఉంటుంది. సో బాగుంది, నేనైతే అక్కడ ఫైట్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ, సో చెప్పాను కదా మీరేంటంటే ఇక్కడ ఫైట్ ఉంటుంది అనుకున్న దగ్గర వాళ్ళు ఫైట్ పెట్టరు, సో అదన్నీ మాటలతోనే తేల్చేసినట్టు చూపిస్తారు. అదైతే బాగుంది, ఓవరాల్గా అయితే మూవీ బాగుంది గైస్. అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇందులో ఇటువంటి కైండ్ ఆఫ్ బ్యాడ్ కంటెంట్ లేదు, మీకు బ్యాడ్ వర్డ్స్ కూడా ఉండవు. సో త్రూ వాట్ మనకి చాలా బాగుంటుంది. నేను ఇంకా సర్ప్రైజ్ అయింది ఏంటంటే, మన శ్రీ మూవీ ఉంది కదా, సో ఆల్రెడీ 2 కూడా హిట్ అయింది కదా, అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో తను కమెడియన్, సో ఇందులో అతను విలన్గా చేశాడు. అదైతే నేను పిచ్చ సర్ప్రైజ్ అయ్యా, ఎందుకంటే అసలు త్రూ అవుట్ ఇతను ఇంత దినీ చేస్తాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీ చూసుంటే అంటే ఈ మూవీ అనేది చూస్తే ఖచ్చితంగా మీరు ఆ విలన్ క్యారెక్టర్కి కొంచెం సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే చాలా బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇది ఆల్రెడీ ట్రూ ఈవెంట్స్ అంట గైస్. అంటే లైక్ ఆల్రెడీ ఎక్కడో తమిళనాడులో జరిగిందంట, సో ఆ స్టోరీ అంటే లైక్ ఏంటంటే క్యాస్ట్లు ఉంటాయి కదా, హై క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని చెప్పి, సో వీళ్ళ మధ్యన గురించే స్టోరీ జరుగుతుంటుంది. సో ఓవరాల్గా అయితే సర్వైవల్ మూవీ మీకు బాగానే నచ్చుతుంది. అండ్ లాస్ట్లో అయితే మీకు ఎమోషనల్ అవుతారు, అదైతే నేను అయ్యాను, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయం మనం. సో అది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగా ఓవరాల్గా ఇంకే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5కి అయితే నేను 3.5 ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్, ఎందుకంటే నాకు మూవీ అనేది ఇలా అనిపించింది కాబట్టి నేనైతే రివ్యూ చెప్తున్నాను. సో మీలో ఎవరైనా ఈ మూవీ చూశారు అనుకోండి, ఒకసారి కామెంట్స్ చెప్పండి మీకు నచ్చిందా లేకపోతే ఎలా అనిపించింది అనేది. సో ఇదిగా ఓవరాల్గా. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.